పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ముసనపల్లి గ్రామం నుండి ఆదోని ఆర్డీఓ ఆఫీస్ వరకు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆదోనిని జిల్లా చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అని, ఈ యాత్ర ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని కోరుకుంటున్నాం. పాదయాత్ర ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మాటలు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, ఈరోజు ఆదోని ఆర్డీఓ దగ్గర కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఆదోని జిల్లాని ప్రకటించబోతుంది. వీఆర్ డిక్లేరింగ్ ఆదోని జిల్లా, వాట్ ఎవర్ ఇట్ పేమీ అనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం. ఆడ ప్రకటన చేస్తున్నాం కాబట్టి ఆదోని జిల్లా వాళ్ళు ఇవ్వని ఇవ్వకపోని ఆదోని జిల్లానే మేము వాడుకుంటూ ఆదోని జిల్లాని కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఒక్క సమస్య కాదు అన్ని సమస్యలకు కేంద్ర బిందువుగా జిల్లాని తీసుకుని పోతున్నాం కాబట్టి ఈ జిల్లా సాధించిన తర్వాత కూడా మాది అస్తిత్వం ఉంటుంది. సోదరు మండలకు మనవి చేసేది ఏంటంటే కేవలం జిల్లా కోసమే కాదు, జిల్లా వచ్చిన తర్వాత కూడా చాలా సమస్యలు ఉంటాయి వాటిని అదేవిధంగా మనకు తాగునీరు సాగునీరు మన ముసనపల్లి గ్రామం చూస్తున్నాం. ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి, నీటి ఇద్దరింపు గ్రామాలు. ఇటువంటి గ్రామాలకు ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఆలూరు సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఆదోని జిల్లా కావాలి. పత్తికొండలో మంచి గనులు బయటికి రావాలా, బంగారు గని ఉన్న పత్తికొండ నిర్లక్ష్యం గురైంది, అది కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఆదోనిలో పరిశ్రమలు మూతపడ్డాయి అంటే ఆదోని జిల్లా కావాలి. పోరాటాలు ఉధృతం చేసి జిల్లా అధికారుల మెడలు వచ్చేసుకునే అవకాశం జిల్లా దగ్గర ఉండవచ్చు కాబట్టి ఆ ఒక ఆశతోనే ముఖ్యంగా ఆదోనిలో లేనటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ నేషనల్ హైవే అదేమో ఆదోని నుంచి మంత్రాలయం దాకా చాలా ఫాస్ట్ గా జరిగితే ఇది ఆరే నుంచి ఎత్తడత సాగుతూ ఈ రోడ్డు అగచాట్లు మూసాపరిచి ఆటోలో పోయే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఆటోలు ఎంత రిపేర్కి వస్తున్నాయో తెలుసు. ఇటువంటి సమస్యలు అన్ని కూడా ఉంటాయి. ఆదోని జిల్లా ఇప్పుడు తాత్కాలికంగా వెంటనే ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి దీని మీద యుద్ధ ప్రాతిపదికన వేదిక ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి దీంతో పాటు భవిష్యత్తులో కూడా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం సంబంధించిన ఈ ఐదు నియోజకవర్గాలు ఆలూరు ఆదోని పత్తికొండ ఎన్నూరు మంత్రాలయం ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఈ వేదిక పోరాడుతూనే ఉంటుందని మనవి చేసుకుంటూ దీనికి లక్ష్మమ్మ ఆశీర్వాదం ఉంటుంది, మంత్రి రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం ఉంది, ఎల్ఆర్టీ శిక్షావళి తాత ఆశీర్వాదం ఉంది, పుదుకొండ రంగస్వామి ఆశీర్వాదం మనకు లేని వాళ్ళు ఎవరు ఎందులో మన సోమేశ్వర స్వామి ఇంతమంది దేవతలు ఉన్నటువంటి ఈ ఆదోని ప్రాంతాన్ని మనం జిల్లా చేసుకోవడానికి ఖచ్చితంగా పోరాడాలి పోరాడాలి సాధిస్తామని నమ్మకంతో మీరు ఇచ్చిన ప్రారంభంలో ఇచ్చినటువంటి ఈ సహకారంతో ఈ యాత్ర ఆదోని ఆడియోతో కొనసాగుతుంది. దయచేసి అందరూ కూడా పాదయాత్రలో కలిసిన వాళ్ళని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక అదేవిధంగా అందరూ అఖిల పక్షం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాధిద్దాం 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 సాధిద్దాం. థ్యాంక్ యూ.